राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पुट्टिनरोजु वेडुकलु नेल्लूर जिला गूडूर डिविजन वाकाडुलोनी बोट फॉर एडुकेशन डेवलपमेंट नेत्रमल्ली रामकुमार रेड्डी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। बोर्ड फॉर एजुकेशनल डेवलपमेंट कमिटी चेयरमैन नेद्रमली रामकुमार रेड्डी मात्लाडुतू विद्यतो तन पदवी डेवलपमेंट बोर्ड चेयरमैन पदवी मुड़िपड़ उन्न नेपथ्यंलो राष्ट्र मुख्यमंत्री जन्मदिन वेडुकलनु विद्यार्थुलतो जरुपुकोवालनी निर्णयिंचुकुन्नट्लु तेलिपारु। ई रोजु संपूर्ण गृहकु पदकं प्रारंभोत्सवानिकि वेल्लाल्सि उन्नप्पटिकी चिन्नारुल मध्य जरुपुकुंटेने मुख्यमंत्रिकि निजमैन जन्मदिन शुभाकांक्षलु तेलिपिनट्लु उंटुंदन्न उद्देशंतो इक्कडिकि वच्चिनट्लु तेलिपारु। ई कार्यक्रमंलो वाकाडु सोसैटी अध्यक्षुलु कोडवलूरु भक्तवत्सल रेड्डि, पापारेड्डि, मनोज कुमार रेड्डि, पापारेड्डि राजशेखर रेड्डि, दुव्वूरु भास्कर रेड्डी तदितरुलु पाल्गोन्नारु। జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। ఈ జన్మదినం మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జన్మదినం। మనందరి అభిమాన నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఒక క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ రోజు నియమించబడడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం అని మీ అందరికీ మనవి చేస్తున్నా। జగన్మోహన్ రెడ్డి గారు ఆడంబరాలకు దూరంగా ఉంటారు। చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు। నా జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా సమాజ సేవకు ఉదాహరణకు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కానివ్వండి, కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని పెంచేటువంటి చెట్లు నాటేటువంటి కార్యక్రమం కానివ్వండి, పేద ప్రజలకు ఏదైనా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కానివ్వండి। ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ముడిపడింది కాబట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఈ రోజు గృహాకు అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నా। ప్రజలందరూన్నా నేను పిల్లలతో గడపాలి, మా ఊర్లో ఇది నిజమైన బర్త్డే బహుమానం మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇక్కడికి వచ్చి మీతో పాల్పంచుకోవడానికి వచ్చాను। బాగా చదువుకోండి, అప్పుడప్పుడు వస్తుంటా, అందరూ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి। మీకు ఏ అవసరం ఉన్నా నేను వచ్చినప్పుడు నాకు తెలియజేయండి, తప్పకుండా చేస్తాను। ఇప్పుడు అందరం మన ముఖ్యమంత్రి గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం।